హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. చాలా రోజుల తర్వాత మనం బిగ్ బాస్కి సంబంధించిన వీడియో చేస్తున్నాం. సో బేసికల్గా నేను అసలు దీన్ని హిందీ బిగ్ బాస్ కోసం చేద్దాం అనుకున్న వీడియోని. సో హిందీ బిగ్ బాస్ ఓటీటీ ఏదైతే రాబోతుందో దానికోసం, బట్ దానికన్నా ముందు తెలుగు బిగ్ బాస్ కోసం కూడా కొన్ని విషయాలు చెప్తాను. అంటే బిగ్ బాస్ ఎర్లీగా స్టార్ట్ అవబోతుందా, హోస్ట్ చేంజ్ అవుతున్నారు లేదా, ఇలా చాలా టాపిక్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యనమాట. సో దాని గురించి తెలుగు బిగ్ బాస్ కోసం ముందు మాట్లాడుకుందాం, దాని తర్వాత హిందీ బిగ్ బాస్ కోసం మాట్లాడుకుందాం. హిందీ బిగ్ బాస్ ఓటీటీకి సంబంధించిన రివ్యూస్ ఉంటాయి, డైలీ రివ్యూస్ ఉంటాయి మన ఛానల్లో. సో ఎవరైనా బిగ్ బాస్ లవర్స్ కానీ హిందీ బిగ్ బాస్ ఫాలో అయ్యాలనుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అఫ్కోర్స్ దాని తర్వాత తెలుగు బిగ్ బాస్ ఎలాగో రివ్యూస్ ఉంటాయి. సో ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే, లేదంటే ఫస్ట్ టైం చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మ్యాటర్ ఏంటంటే, తెలుగు బిగ్ బాస్ 8 ఏదైతే వస్తుందో, రాబోతుందో సీజన్, అది ముందు స్టార్ట్ అవబోతుందా అంటే ప్రజెంట్ అయితే నాకు కన్ఫర్మ్డ్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కానీ బట్ లాస్ట్ మంత్ నుంచి, ఏప్రిల్ నుంచి ఒక టాక్ అయితే స్టార్ట్ అయిపోయింది ఏంటంటే, ఈసారి బిగ్ బాస్ ముందు వస్తుంది, ఈసారి బిగ్ బాస్ ముందు వస్తుందని. అది వచ్చిద్దా రాదా అంటే ఖచ్చితంగా చెప్పలేం, కానీ కొట్టిపారేసే అవకాశం లేదు. ఎందుకు అంటే దానికి ఒక రీజన్ ఉంది. లాస్ట్ ఇయర్ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత, తెలుగు సీజన్ 7 అయిపోయిన తర్వాత, అది సూపర్ హిట్ ఎప్పుడైతే అయిందో, ఆ 4 వీక్స్కి వచ్చేప్పటికి ఏంటంటే ఓటీటీకి సంబంధించిన టాక్స్ నడిచినాయి. మళ్ళీ ఓటీటీ స్టార్ట్ చేద్దాం, బిగ్ బాస్ ఎలా హిట్ అయింది కాబట్టి ఇదే ఊపులో ఓటీటీ కూడా తీసుకొస్తే బాగుంటుందని. బట్ దాని తర్వాత ఏమైంది అంటే, వీళ్ళు స్టార్ట్ చేద్దాం అనుకునే బయటికి కొన్ని గొడవలు, అంటే బిగ్ బాస్ అయిపోగానే కొన్ని నాటకీయ పరిణామాలు జరిగినాయి. మనకు తెలిసినవి, అరెస్టులు కానీ, ట్రోలింగ్స్ కానీ ఏవైతే జరిగినాయో, దాని తర్వాత ఇమీడియట్గా స్టార్ట్ చేయలేని పరిస్థితి. ఇమీడియట్గా ఎందుకు స్టార్ట్ చేయాలి అంటే, ఫిబ్రవరి కల్లా స్టార్ట్ చేయాలి ఓటీటీ. ఎందుకు స్టార్ట్ చేయాలి అంటే, మనం ఎప్పుడైతే ఏప్రిల్ మేలో స్టార్ట్ చేస్తారు, ఏప్రిల్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో, మినిమంగా 50 డేస్ నుంచి 70 డేస్ సీజన్ అనుకున్నా, ఏప్రిల్ మే 2 నెలలు పూర్తిగా అవుతాయి. అప్పుడు ఏమైందంటే, మనకి ఈ టాస్క్లు పెట్టడానికి కానీ దీనికి కానీ కొద్దిగా ఎన్విరాన్మెంట్ సహకరించిన పరిస్థితి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, లాస్ట్ టైం ఎప్పుడైతే మనకి ఫస్ట్ టైం బిగ్ బాస్ ఓటీటీ అనేది జరిగిందో, లాస్ట్ సారి అది కనుక లైవ్ చూస్తున్నారు ఎవరంటే, మీరు ఒక విషయం గమనించండి ఏంటంటే, స్టోర్ రూమ్ నుంచి ఆ ఓఆర్ఎస్ ప్యాకెట్లు వస్తూనే ఉండేవి, వీళ్ళు తాగుతూనే ఉండేవాళ్ళు. కంటెస్టెంట్స్ బాగా డిహైడ్రేట్ అయిపోతూ ఉండేవాళ్ళు. అక్కడ టాస్క్లు కానీ, టాస్క్లు కూడా చాలా వరకు సాయంత్రం కూడా పెట్టడం, ఈవినింగ్ టైంలో స్టార్ట్ చేయడం స్టార్ట్ చేసేవాళ్ళు అనమాట. ఈవినింగ్ స్టార్ట్ చేసినా కూడా వాళ్ళు డిహైడ్రేట్ అయిపోతూ ఉండేవాళ్ళు. సో వీళ్ళు ఏమనుకుంటారంటే, ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేద్దాం, ఫిబ్రవరి ఎండింగ్ కల్లా స్టార్ట్ చేస్తే అట్లీస్ట్ ఒక 7 నుంచి 10 వీక్స్ పెట్టినా కూడా, 7 వీక్స్ మినిమంగా 50 డేస్ అని అనుకుంటున్నాను ఓటీటీ, ఎందుకంటే హిందీలో కూడా 50 డేస్ జరుగుతుంది కాబట్టి, ఏప్రిల్ ఎండ్ కల్లా అయిపోతుంది. సో ఏప్రిల్ ఎండ్ కల్లా అయిపోతే మేలోకి వెళ్ళదు కాబట్టి అని చెప్పి, అలా అని చెప్పి ఫిబ్రవరి ఎండ్ కల్లా స్టార్ట్ చేద్దాం అంటే, మన సీజన్ అయింది డిసెంబర్ ఎండ్లో, డిసెంబర్ మధ్యలో. అలా చూసుకుంటే 2 నెలల గ్యాప్ వస్తుంది. మరి 2 నెలల్లో బిగ్ బాస్ ఇమీడియట్గా స్టార్ట్ చేస్తే మొహం ముత్తేస్తుంది, చూసిన అదే మొన్నగా అయింది, మళ్ళీ ఇమీడియట్గా బిగ్ బాస్ ఏంటి అని చెప్పి. సో మినిమం 3 మంత్స్ గ్యాప్ అయినా ఉంచుకోవడానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితులైనా సరే ఓటీటీ మాత్రం ఫిబ్రవరి 2కి స్టార్ట్ చేయాల్సిందే. చేస్తేనే అది ఏప్రిల్ 2కి ముగిసిద్ది, దాని తర్వాత ఎండల్లోకి వెళ్లకుండా ఉంటుంది. ఈ కంటెస్టెంట్లీ డిహైడ్రేట్ అవటం ఇలాంటివి గోల్ ఉండదు. సో అలా చేయాలి అంటే, మీ నవంబర్ మిడ్ కల్లా ఈ సీజన్ క్లోజ్ అవ్వాలి. నవంబర్ మిడ్ కల్లా సీజన్ క్లోజ్ అయితే 3 మంత్స్ గ్యాప్ వస్తుంది. ఆ 3 మంత్స్ తర్వాత మనం స్టార్ట్ చేసుకోవడానికి బాగుంటుంది. సో అలా స్టార్ట్ చేయాలంటే 1 మంత్ ముందుకి, అంటే ఆగస్టులో కల్లా తెలుగు బిగ్ బాస్ అనేది స్టార్ట్ చేసేయాలి. మెయిన్ సీజన్ అయితే ఏదైతే స్టార్ట్ చేసేయాలి. సో ఆ రకంగా కనుక వాళ్ళు ప్లాన్ చేసుకుని ఉంటే ఖచ్చితంగా సీజన్ అనేది ఆగస్టులో స్టార్ట్ అవ్వచ్చు. జూలైలో స్టార్ట్ అవ్వదు కానీ మరి, ఎందుకంటే అప్పుడు ఇంకా దాని వర్షాలు కూడా పడతా ఉంటాయి, దాని ప్రకారం టాస్క్లు కూడా రద్దయ్యే అవకాశం ఉంది. లాస్ట్ టైం మనం చూసాం ఒక యాక్టివిటీ ఏరియా అని చెప్పి క్రియేట్ చేశారు, కానీ బట్ అందులో పెద్దగా భయంకరమైన టాస్క్లు ఆడే అంత యాక్టివిటీ ఏరియా కాదు అది. చాలా చిన్న యాక్టివిటీ ఏరియా, ఏదో బెలూన్స్ ఎగరేసుకోవటం, లేదంటే బాల్స్ పెట్టి కొట్టుకోవటం చేయొచ్చు, కానీ ఇసుక పోసుకోవటం లాంటివి చేయొచ్చు, కానీ పెద్ద పెద్ద టాస్క్లు, ఫుల్ ఏమంటారు ఫిజికల్ టాస్క్లు ఆడే అంత స్పేస్ లేదు అక్కడ. సో దాని ప్రకారం చూసుకుంటే మరీ జూలైలో అయితే స్టార్ట్ చేయరు. సో ఆగస్టు 1st వీక్ అలా స్టార్ట్ చేస్తే స్టార్ట్ చేయొచ్చు, లేదంటే అప్పట్లాగే సెప్టెంబర్కి వెళ్తుంది. సెప్టెంబర్ అలా కలిసి వచ్చింది, ఇలాంటి నమ్ముతారా అంటే చెప్పలేం. సో సెప్టెంబర్ వాళ్ళకి ఎప్పుడైతే కలిసి వచ్చిందో అప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి సెప్టెంబర్కి వెళ్ళచ్చు. మహా అయితే మ్యాక్సిమం ఆగస్ట్ మాత్రం కొట్టిపారేయలేం. కీపింగ్ దట్ బిగ్ బాస్ ఓటీటీ ఆ సినారియో, నేను ఏదే సినారియో అనుకుంటున్నానో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే మాత్రం ఆగస్ట్ స్టార్ట్ చేసి నవంబర్ మిడ్ కల్లా ముగిస్తే ఫిబ్రవరి 2 నుంచి లేదంటే మార్చి 1st వీక్ నుంచి ఓటీటీ అన్నది స్టార్ట్ చేయొచ్చు కాబట్టి. సో ఆ లెక్క ప్రకారం చూసుకుంటే ముందు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. కంటెస్టెంట్స్ ఎవరు వస్తారు ఎవరు రారంటే, ఇప్పుడు అసలు కంటెస్టెంట్స్ గురించి చెప్పేదే లేదు. ఏది ఎవరేం చెప్పినా సరే రూమర్ కంటెస్టెంట్సే. సో ఖచ్చితంగా 100% షోర్ షాట్కి ఇప్పుడే చెప్పలేం, ఎందుకంటే ఇంకా చాలా టైం ఉంది. ఈవెన్ ఆగస్ట్ వేసుకున్నా కూడా ఇంకా 2 నెలలు మే అయిపోలేదు, ఇంకా 2 నెలలు ఇంకా టైం ఉంది. ఆ 2 నెలల టైం తర్వాత ఈ లోపల ఎవరు కన్ఫామ్ అవుతారో కన్ఫామ్ అవ్వరో కూడా చెప్పలేని పరిస్థితి. కాంటాక్ట్ అనేది జరుగుతూ ఉంటుంది. బిగ్ బాస్ ఈవెన్ నడుస్తున్నప్పుడు కూడా నెక్స్ట్ బిగ్ బాస్కి సంబంధించిన కొన్ని చర్చలు అయితే స్టార్ట్ అవుతాయి. ఈ ఎవరైతే కంటెస్టెంట్స్ లెఫ్ట్ ఓవర్ అయిపోయారో, వాళ్ళని తీసుకుంటాం అనుకో తీసుకోలేదు, వాళ్ళకి చెప్తారు మేము నెక్స్ట్ సీజన్ కన్సిడర్ చేస్తాము అది ఇది అని చెప్పి. సో కంటెస్టెంట్స్ అయితే ఇప్పుడు చెప్పలేం. మేబీ ఓ 2-3 వారాల తర్వాత కొంచెం గట్టిగా రూమర్స్ ఏవైతే వస్తాయో, అంటే ఖచ్చితంగా వీళ్ళు కాంటాక్ట్ చేశారు అలాంటి కంటెస్టెంట్స్ ఎవరైతే వస్తారో, అప్పుడు వాళ్ళ గురించి చెప్పుకుందాం. సో ఇది హోస్ట్ చేంజ్ ఏదైతే ఉందంటే, హోస్ట్ ఎవరు చేంజ్ అవ్వట్లేదు.
హోస్ట్ ఖచ్చితంగా నాగార్జున గారే ఉంటారు. అలాగే లాస్ట్ ఇయర్ కూడా నేను చెప్పాను ఖచ్చితంగా 24/7 అయితే ఇప్పుడు అసలు ఎవరో దాన్ని ఆపలేని పరిస్థితి. లాస్ట్ ఇయర్ కొంచెం హంగామా చేశారు, మనల్లే 24/7 తీసేయాలి, 24/7 వల్ల ఫ్లాప్ అవుతుంది అని. బట్ ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ సీజన్ మాత్రం 24/7 వల్ల హిట్ అయింది. నాకు తెలిసి రివ్యూవర్స్లో, అంటే ఆ టైంలో నేను చిన్న రివ్యూవర్ని కానీ, అంటే ఇప్పటికి కూడా, బట్ అప్పట్లో నేను 24/7 ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి, ఎందుకంటే 24/7 లేకపోతే మొత్తం సినారీనే మారిపోతాయి. ఎవరు విన్నారు అన్నది ఇంకా వాళ్ళు చూపించిన ఎడిటింగ్ కంటెంట్ని బట్టి తెలుస్తుంది, కానీ మనం ఓవరాల్గా చూస్తేనే తెలుస్తుంది. ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళైనా చూస్తారు, ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళైనా అప్డేట్స్ ఇస్తారు కాబట్టి ఆడియన్స్కి ఒక అప్డేట్ అనేది ఉంటుంది అనమాట, ఏం జరుగుతుంది లైవ్లో అని చెప్పి చూస్తూ ఉంటారు కాబట్టి తెలుస్తూ ఉంటుంది. సో 24/7 అయితే మాత్రం ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఆపేసి ఆసక్తి లేదు. ఇంకెప్పుడు బిగ్ బాస్ ఉన్నా సరే 24/7 ఖచ్చితంగా ఉంటుంది, ఇది మాత్రం రాసుకొని పెట్టుకోవటమే. హోస్ట్ చేంజ్ కూడా లేదు. అలాగే ఎందులో వస్తుంది అంటే ఖచ్చితంగా టీవీలో అయితే కనుక స్టార్ మాల్లోనే వస్తుంది, ఓటీటీ ఏదైతే ఉందో హాట్స్టార్లోనే వస్తుంది. వీళ్ళు మెర్జింగ్ అనేది ఇంకా జరగలేదు, ఈవెన్ మెర్జింగ్ జరిగినా కూడా అది హాట్స్టార్లోనే వస్తుంది. మేబీ ఓటీటీ తర్వాత ఏదైనా ఓటీటీ ఏదైనా వస్తే మారచ్చు, కానీ బట్ ఎవరైతే పేమెంట్ ఆల్రెడీ చేసి సబ్స్క్రిప్షన్ తీసుకున్నారో మీరేం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మీ డబ్బులు ఎక్కడికి పోవట్లేదు, నా డబ్బులు కూడా ఎక్కడికి పోవట్లేదు, నాది 1 ఇయర్ ప్యాకేజ్. సో అలాగే ఇంకోటి ఏంటంటే ఒకవేళ మెర్జ్ అయిపోయినా కూడా అందులో కూడా ఛార్జెస్ ఇప్పుడు వాళ్ళు ఫ్రీ జియో ఏదైతే ఉందో వాళ్ళు ఫ్రీ తీసేశారనమాట, వాళ్ళు కూడా మనం పేమెంటే చేయాలి. ఇప్పుడు హిందీ బిగ్ బాస్ కూడా రాబోతుంది, దానికి కూడా పే చేసే చూడాలి. సో మ్యాటర్ ఏంటంటే లైవ్ మాత్రం ఇందులో హాట్స్టార్ అని వస్తుంది, హాట్స్టార్లో ఎపిసోడ్ కూడా వస్తుంది, అరగంట ముందే వస్తుంది అప్పట్లాగే. సో తెలుగు అక్కడ టీవీలో వచ్చేప్పటికి 9:30 వస్తుంది, హాట్స్టార్లో 9:00 వస్తుంది. వీకెండ్స్ తెలిసిందేగా 9 to 10:30 సాటర్డే సండే అనమాట. సో ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ఏంటి అన్నది మనకి రాను తెలిసింది అనమాట. బట్ ఒక మంత్ ముందు వచ్చినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇది తెలుగుకి సంబంధించిన అప్డేట్స్, నాగార్జున గారే హోస్ట్. ఇప్పుడు హిందీకి వస్తే హిందీ బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3 స్టార్ట్ అవబోతుంది. లాస్ట్ ఇయర్ సీజన్ 2 మాత్రం హిందీ బిగ్ బాస్లోనే ఈవెన్ టీవీకి మించిన హిట్ అయింది, కేవలం యూట్యూబర్స్ వల్ల అనమాట, ఒక ఇద్దరు యూట్యూబర్స్ వల్ల. సో అసలు ఎల్విష్ యాదవ్ అని చెప్పి ఒక వైల్డ్ కార్డ్ వచ్చి ఫస్ట్ టైం హిందీ బిగ్ మన బిగ్ బాస్లో, మన రీజనల్, మన మొత్తం ఇండియా చూసుకుంటే ఇండియా వైడ్ బిగ్ బాస్లో ఫస్ట్ టైం ఒక వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్, అది 7 వీక్స్ ఉన్న షోకి 4th వీక్లో వచ్చి ఒక వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గెలిచిన బిగ్ బాస్ అనమాట. ఫస్ట్ బిగ్ బాస్ అదే, ఓటీటీ సీజన్ 2 గెలిచారు. సో ఈసారి కూడా వాళ్ళు అలాగే ప్లాన్ చేసుకుంటున్నారు. కొంతమంది టీవీ స్టార్లు, కొంతమంది ఈ సోషల్ మీడియా సెలబ్రిటీస్, ఎవరైతే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, యూట్యూబర్స్ కానీ, గేమర్స్ కానీ ఉన్నారో వాళ్ళతో వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. ఓటీటీ ఉంటుందా ఉండదా అని చెప్పి ఒక డైలమ్ అయితే క్రియేట్ అయింది, కానీ బట్ ఓటీటీ ఉంటుంది. నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్, ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అది ఫాలో అని చాలాసార్లు చెప్పాను, ఖచ్చితంగా హిందీ బిగ్ బాస్ ఓటీటీ అయితే ఉంటుందని చెప్పి. సో రీసెంట్గా ఒక 3-4 డేస్ బ్యాక్ ఓటీటీ సంబంధించిన టీజర్ ఒకటి వదిలారు. సో ఇంతకు ముందు జరిగిన మెయిన్ గొడవలు ఏవైతే ఉన్నాయో వాటి క్లిప్పింగ్స్ గొడవలు అని కాదు, కానీ కొంచెం ఏమంటారు, కొన్ని మర్చిపోలేని డైలాగ్స్ కానీ, కొన్ని సీన్లు కానీ అలాంటివన్నీ వేసి ఒక టీజర్ క్రియేట్ చేశారన్నమాట. ఇప్పుడు మీరు ఇవన్నీ మర్చిపోతారు, ఎందుకంటే అసలైన ఫైట్ ముందు రాబోతుంది అని చెప్పి. సో బిగ్ బాస్ ఓటీటీ అన్నది స్టార్ట్ అవబోతుంది అని చెప్పి, సో ఈసారి గట్టిగా ఉంటుందని చెప్పారు. అలాగే దాంతోపాటు జకాస్ అని చెప్పి లాస్ట్లో ఒకటి ఓల్డ్ లాంటిది బిగ్ బాస్ టీజర్లో చెప్పటైనచ్చు. సో హోస్ట్ చేంజ్ అని చెప్పి ఒక 1 మంత్ నుంచి హిందీ బిగ్ బాస్ హోస్ట్ చేంజ్ అవుతారు అని చెప్పి ఒక నడుస్తుంది, ఒక టాపిక్ అయితే నడుస్తుంది. సల్మాన్ ఖాన్ గారు అంత ఇంట్రెస్టింగ్గా లేరు అని చెప్పి, ఎందుకంటే 7 వారాల షో, సీరియస్నెస్ అనేది పెద్దగా ఆయనలో, నాకు కూడా లాస్ట్ టైం చూసినప్పుడు ఆయన గట్టిగా ఉంటుంది కానీ అంతగా లైట్ తీసుకుని అనిపించింది. సో ఇంత ఇప్పటివరకు 2 జరిగినాయి. ఫస్ట్ బిగ్ బాస్ ఓటీటీ లాస్ట్ టైం కరణ్ జోహర్ ఎవరో హోస్ట్ చేశారు. సో దాని తర్వాత మళ్ళీ సల్మాన్ ఖాన్ గారు చేశారు. సో ఇప్పుడు మళ్ళీ హోస్ట్ మారుతారు అని చెప్పి, సో కరణ్ జోహర్ పేరు కూడా వచ్చింది. కానీ బట్ కరణ్ జోహర్ ఏంటంటే చాలా వరకు పార్షియాలిటీ అన్నది కనిపించింది వ్యూవర్స్లో, ఎవరైతే కొంచెం ఆయనకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో షోలో, వాళ్ళని ఎక్కువగా సపోర్ట్ చేస్తా తీసుకెళ్లారనమాట షోని. సో అందుకోసం అని చెప్పి ఆయన కాదు, సో ఇప్పుడు వేరే వాళ్ళని తీసుకుందాం అని చెప్పి అలా మారినట్టుంది. సో అనిల్ కపూర్ గారు ఈ షోని హోస్ట్ చేస్తారని చెప్పి 99.99% అనిల్ కపూర్ గారు కన్ఫర్మ్డ్ అని చెప్పి, ఆయనకి ఇంతకుముందు కూడా ఏదో ఒక షో కూడా హోస్ట్ చేశారు. సో అనుభవం అయితే ఉంది. సో చూడాలి ఎలా ఎంత బాగా హ్యాండిల్ చేస్తారు. సీరియస్ ఫన్ అయితే మాత్రం గట్టిగానే క్రియేట్ చేస్తాడు ఆయన. సో ఫన్ దాంట్లో సమస్య లేదు, సండే ఫండే లాంటివి ఆయన కూడా ఈజీగా చేసేస్తారు. బట్ ఏదైతే సీరియస్నెస్ ఒకటి ఉంటుందో హిందీ బిగ్ బాస్ హోస్టింగ్లో, సాటర్డే ఎపిసోడ్స్లో ముఖ్యంగా, సండే కూడా అలా కొంచెం గట్టిగానే ఉంటుంది, బట్ ఏదైతే సల్మాన్ ఖాన్ గారు సీరియస్నెస్ క్యారీ చేస్తారో అలాంటప్పుడు ఆయన అంత బాగా సీరియస్గా కొన్ని విషయాలు ఏవైతే గట్టిగా బలంగా మాట్లాడగలరా, లేదా మాట్లాడినప్పుడు అవతల సైడ్ నుంచి ఎవరైనా కంటెస్టెంట్ రివర్స్ అయితే దాన్ని ఎలా హ్యాండిల్ చేయగలరు ఏంటి అన్నది, సో ఇలాంటిది మెయిన్ అనమాట. బట్ అనిల్ కపూర్ గారు ఈ సీజన్ హోస్ట్ చేస్తారు. ఎన్ని వారాలు ఉంటుంది షో అంటే, హిందీ బిగ్ బాస్ చాలా విచిత్రంగా ఉంటుంది అనమాట. అంటే ఏంటంటే వాళ్ళు 3-4 వారాలతో స్టార్ట్ చేస్తారు. సో 3-4 వీక్స్ ఏంట్రా బిగ్ బాస్ అంటే, లాస్ట్ టైం కూడా అలాగే స్టార్ట్ చేశారు, 3 వీక్స్కి స్టార్ట్ చేశారు, 1 వీక్ ఎక్స్టెండ్ చేశారు, మళ్ళీ 2 సార్లు అలా ఎక్స్టెండ్ చేసి మొత్తానికి 7 వీక్స్కి షో ముగించారనమాట. సో ఇప్పుడు కూడా సిమిలర్గానే చెప్తారు, 3 వీక్స్కు 4 వీక్స్కు షో ఉంటుంది. బట్ మ్యాక్సిమం వాళ్ళు 7 వీక్స్, మహా లాస్ట్ టైం అంత హిట్ అయితేనే 10 వీక్స్కి ఇంకా పొడిగించలేదు. ఎందుకు పొడిగించలేదంటే, అగైన్ ఇది కూడా ఒక వాళ్ళకి హడులు ఏంటంటే, జూలై ఎండ్ కల్లా వాళ్ళు అవగొట్టేయాలి.
మేబీ ఆగస్ట్ మధ్యలో కల్లా ఒకటి, ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి అక్టోబర్ నవంబర్ నుంచి మళ్ళీ హిందీ మెయిన్ బిగ్ బాస్ సీజన్ 18 ఏదైతే ఉందో అది స్టార్ట్ అవబోతుంది. సో అందుకోసం చెప్పి మ్యాక్స్ టు మ్యాక్స్ 5 to 7 weeks మధ్యలో ఉంటుంది. మరీ బంపర్గా ఇట్ అయిపోతే 7 to 10 తీసుకెళ్ళొచ్చు కానీ చెప్పలేము, బట్ మ్యాక్సిమం 7 weeks నాకు తెలిసినంతవరకు. నీ అంటే నేను నాకు తెలిసినంతవరకు అంటే నాకు ఎవరు ఫోన్ చేసి చెప్పింది, జస్ట్ అనాలిసిస్ ఏదైతే ఉందో ఇవే. బిగ్ బాస్కి బిగ్ బాస్కి మధ్యలో మినిమం 2 to 3 గ్యాప్ ఉండాలి, ఎందుకంటే ఆ సెట్ మార్చడానికి కానీ లేదంటే మొత్తం ఆ క్రూని చేసుకోవడానికి కానీ ఆ కెమెరాస్ ఫిట్ చేసుకోవడానికి కానీ మళ్ళీ అన్ని బాగు చేసుకోవడానికి కానీ. సో దీనికి అందరికీ మినిమంగా 2 to 3 ఆ కంటెస్టెంట్ని సెలక్షన్ కానీ, సో 2 to 3 ఆ టైం పెట్టింది కాబట్టి ఆ గ్యాప్ అనేది ఉంచుకోవాలన్నమాట. సో దాని ప్రకారం చెప్తున్నది. సో ఆ లెక్కను చూసుకుంటే కనుక ఖచ్చితంగా ఆ గ్యాప్ ఉంచాలి కాబట్టి జూలై ఎండ్కి మహా అయితే ఆగస్ట్ మిడ్కి వాళ్ళు సీజన్ కంప్లీట్ చేస్తారు కాబట్టి సో 7 weeks అంతకుమించి ఉండదు. ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ఏంటి అంటే జూన్ నుంచి అని చెప్పారు టీజర్లో, బట్ డేట్ అనేది చెప్పలా. ఖచ్చితంగా ఫస్ట్ వీక్ అయితే కాదు, ఎందుకంటే 4th మనకి ఎలక్షన్ రిజల్ట్స్ వస్తాయి కాబట్టి ఆ వీక్ అయితే ఉండదు. మ్యాక్సిమం జూన్ 2nd సెకండ్ సండే ఏదైతే వస్తుందో అక్కడి నుంచి 3rd లోపల అంటే నాకు తెలిసిన డేట్స్ రాసుకున్నాం అన్నమాట. జూన్ 9th లేదా 16th మ్యాక్సిమం అనుకుంటున్నా, 9th కూడా కాదేమో అనుకుంటున్నాను, ఎందుకంటే 4th తర్వాత ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయో తెలియదు కాబట్టి ఇమీడియట్గా 9th అయితే పెట్టాలనుకుంటున్నాను. 16th అనుకుంటున్నా, జూన్ 16th స్టార్ట్ అయ్యింది. సో 7 weeks వేసుకుంటే ఆగస్టు ఆ టైంకి ఆగస్టు మధ్యలో లోపల అయిపోతుంది కాబట్టి దాని తర్వాత సెప్టెంబర్ అక్టోబర్ వేసుకున్నా నవంబర్ నుంచి వాళ్ళు అక్టోబర్ ఎండ్ నుంచి కానీ నవంబర్ స్టార్టింగ్ నుంచి కానీ వాళ్ళు మళ్ళీ హిందీ బిగ్ బాస్ గడుపుకోవడానికి వాళ్ళు కుదిరిద్ది. సో ఇది నేను అనుకుంటుంది. లెట్స్ సీ ఏమవుతుంది ఏంటి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నది. నా ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో చెప్పాను కదా, అందులో ఫాలో అవ్వండి, ఏదైనా అప్డేట్ ఉంటే వెంటనే చెప్తాను. అలాగే ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్స్ ఎవరున్నారు హిందీ బిగ్ బాస్ ఓటీటీలో అంటే, ఫస్ట్ టైం లాస్ట్ శ్రీరామ్ చంద్రాన్ని కాంటాక్ట్ చేశారు ఇలాంటి రూమర్స్ వచ్చినాయి కానీ, బట్ ఆయన యాక్సెప్ట్ చేయలేదు అని చెప్పి వచ్చింది. సో మ్యాక్సిమం శ్రీరామ్ చంద్ర అయితే ప్రజెంట్ అయితే మాత్రం ఎవరి లిస్టులో కనిపించట్లేదు, ఎక్కడ చూసినా సో ఈ పేజెస్ ఏవైతే ఉంటాయో వాళ్ళ పేజెస్లో ఎక్కడో కూడా శ్రీరామ్ చంద్ర అయితే లేడు. బట్ ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్స్ కొంతమంది ఉన్నారు. ఒక నేము నాకు తెలిసి తెలుగు వాళ్ళకి కూడా తెలిసిన ఏమై ఉంటుంది, శివాంగి జోషి అని చెప్పి చాలా ఫేమస్ టీవీ ఆర్టిస్ట్ అనమాట. తిను ఏ రిష్టా క్యా కయలాత అని చెప్పి హీనాకాంతి అక్షరా అని చెప్పి ఒక సీరియల్ ఉండేది, అందులో తిను ఉండేది అనమాట. అలాగే గోహర్ ఖాన్ అని చెప్పి సీజన్ 8 విన్నారు, తనకి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కుషాల్ టండన్ అని చెప్పి అదే సీజన్లో ఉండేవాడు సీజన్ 8. సో తనతో తిను రిలేషన్షిప్లో ఉందని చెప్పి ఈ మధ్య బాగా న్యూస్లు కూడా వచ్చినాయి. మన తెలుగు వెబ్సైట్స్లో కూడా తిను గురించి బాగా ప్రచారం చేశారు. సో తిను వస్తుందేమో అని చెప్పి చెప్తున్నారు. తిను ఓటీటీ కన్నా మించిన సెలబ్రిటీ, యాక్చువల్గా చెప్పాలంటే టీవీ సెలబ్రిటీయే, యూట్యూబర్ కాదు కానీ, బట్ టీవీ సెలబ్రిటీని కూడా అంటే ఈ సీజన్ 18 అలా వస్తే బాగుంటుంది కానీ ఓటీటీకి వస్తే మాత్రం వారు వన్ సైడెడ్గా ఉండే అవకాశం ఉంది. తను వస్తుందా వస్తే ఎందుకు తెస్తారు ఏంటి అంటే కొంతమంది యూట్యూబర్స్ని కూడా వీళ్ళు తీసుకొస్తున్నారు. చిల్ గేమర్ అని చెప్పి ఒక యూట్యూబర్ ఉన్నాడు, ఆల్మోస్ట్ 8 to 9 million ఫాలోవర్స్ ఉన్నారు. లాస్ట్ టైం ఏమైందంటే ఈ యూట్యూబర్స్ని ఎప్పుడైతే తీసుకొచ్చారో గేమ్ వన్ సైడ్ అయిపోయింది. అంటే ఇక్కడ ఉన్న టీవీ సెలబ్రిటీస్ ఏమో అంత ఫేమస్ సెలబ్రిటీస్ కాదు, టీవీలో ఫేమసే కానీ జనాలకు అంత తెలిసిన వాళ్ళు కాదు, సోషల్ మీడియాలో పెద్ద ఫేమస్ అయిన వాళ్ళు కాదు. సో ఏమైందంటే మొత్తం వారు వన్ సైడ్ అయిపోయి, సో ఇద్దరు యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో ఫేమస్ యూట్యూబర్స్ వాళ్ళ మధ్యలోనే గేమ్ వెళ్ళిపోయింది, తప్పితే ఇటు సైడ్ అంతా అసలు బ్యాలెన్స్ అనేది కోల్పోయింది. సో దాని ప్రకారం ఆలోచించి ఒక పెద్ద టీవీ సెలబ్రిటీని తీసుకొచ్చి తర్వాత ఇటు పెద్ద యూట్యూబర్స్ని తీసుకొస్తే ఇది ఆ క్లాష్ అనేది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని అలాగే ఎవరైనా ఆలోచించి ఆ టీంలో ఎవరైనా ఆలోచించి, సో అందుకని పెద్ద సెలబ్రిటీని తీసుకొచ్చి పెట్టచ్చు. అదర్వైజ్ శివాంగి జోషి అసలు ఓటీటీకి మించిన సెలబ్రిటీ, తను ఓటీటీ కన్నా చాలా పెద్ద ఫేమస్ యాక్టర్ కాబట్టి టీవీ ఆర్టిస్ట్ కాబట్టి తీసుకురాదు. బట్ తను వస్తే కనుక ఈ లాజిక్ అయి ఉంటుంది, ఈ ఓటీటీ అంటే జస్ట్ యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళే గెలుస్తారు అని కాకుండా వాళ్ళ సైడ్ ఉండకుండా బ్యాలెన్స్ చేయడానికి, టీవీ ఆర్టిస్టులతో బ్యాలెన్స్ చేయడానికి తీసుకొస్తారేమో అని అనుకుంటున్నా. సో శివాంగి జోషి ఒక ఫేమస్ తను. నెక్స్ట్ ఫలక్నాథ్ అని చెప్పి లాస్ట్ సీజన్లో వచ్చారు, వాళ్ళ సిస్టర్ అనుకుంటా తిను, షఫక్నాథ్ అని చెప్పి. సో వాళ్ళ అక్క వాళ్ళ సిస్టర్ అనుకుంటే తిను కూడా విజిట్ చేసినట్టున్నారు ఆ టైంలో, ఒకటి అదే ఫ్యామిలీ వీక్ జరిగింది కదా ఆ టైంలో తిను కూడా హౌస్లోకి వచ్చినట్టున్నారు. నెక్స్ట్ అద్నాన్ షేక్ టిక్ టాకర్, ఇక నుంచి వీళ్ళందరూ యూట్యూబర్స్, చాలామందికి ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు ఇన్స్టా వల్ల వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. నెక్స్ట్ దిల్బర్ ఆర్యా అని చెప్పి తిను కూడా పంజాబీ యాక్ట్రెస్, ఫేమస్ పంజాబీ యాక్ట్రెస్, హిందీ సర్క్యూస్లో చాలా తక్కువ నాకు కూడా పెద్ద తెలియదు కానీ. రియాన్ అలీ అని చెప్పి టిక్ టాకర్, తిను కూడా మన సోషల్ మీడియాలో చూసుంటారు మీరు. నెక్స్ట్ చిల్ గేమర్, వీళ్ళు కొంతమంది అనమాట. నెక్స్ట్ ఇంకో వీడియో చేస్తాను 2 to 3 మంచి లిస్ట్ కన్ఫర్మ్ లిస్ట్తో వాళ్ళ ఫొటోస్ అన్ని పెడతాను అనమాట. చిల్ గేమర్ అని చెప్పాను కదా 8 million ఫాలోవర్స్, 9 million ఫాలోవర్స్ ఉన్నారు తనకి. సో తిను కూడా వస్తే కొంచెం గట్టిగానే తనకి ఫస్ట్, అంటే కొంతమంది సెలబ్రిటీస్కి ఎలా ఉంటుంది అంటే హౌస్లోకి వచ్చే ముందు వాళ్ళకి ఫుల్ ఫాలోయింగ్తో వస్తారు కదా, బయట కొంచెం గట్టిగా ఉంటుంది, ఆ గట్టిగా ఉండే క్యాండిడేట్లు అనమాట. అటు చూసుకుంటే శివాంగి జోషి, ఇటు చూసుకుంటే చిల్ గేమర్. సో గేమ్లో ఆ బ్యాలెన్స్ తీసుకురావడానికి వీళ్ళు శివాంగి జోషిని తెచ్చిన ఆశ్చర్యం లేదు. సో నేను తెలిసి జూన్ 2nd నా 19th ఏదైతే వస్తుందో ఆ టైంలో తను ఈ బిగ్ బాస్ అనేది హిందీలో స్టార్ట్ అవ్వచ్చు, తెలుగు బిగ్ బాస్ కోసం చెప్పాను కదా.
సో నాకు తెలిసి ఆగస్ట్లో స్టార్ట్ అయిన ఆశ్చర్యపో వస్తుంది. అదర్వైజ్ ఎప్పటిలాగే సెప్టెంబర్, సెప్టెంబర్లో అంటే ఏంటంటే వీళ్ళకి అన్ని ఫెస్టివల్స్ కవర్ అవుతాయి. బట్ ఆగస్ట్లో స్టార్ట్ చేయడానికి రీజన్ ఒకటే ఏంటిదంటే నెక్స్ట్ ఓటీటీ చేయొచ్చు అన్న రీజన్ ఒకటి, ఎందుకంటే లాస్ట్ టైం బాగా హిట్ అయింది. అదే టైంలో ఓటీటీ వచ్చుంటే ఒక 2-3 నెలల గ్యాప్లో ఖచ్చితంగా ఉండేది. ఈ ఎలక్షన్స్, సమ్మర్, ఈ ఎడావిడి ఎన్ని ఎందుకులే అని చెప్పి లైట్ తీసుకున్నారు వాళ్ళు. కనుక అది ఏప్రిల్లో ముగిసిపోయేటట్టు కనుక ప్లాన్ చేసుకుంటే, అంటే ఫిబ్రవరి మధ్యలోంచి కనుక స్టార్ట్ చేస్తే సీజన్ని, వాళ్ళకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి. సో ఆ లెక్కన ఆలోచిస్తే మినిమం 3 మంత్స్, అంటే 6 మంత్స్ బిగ్ బాస్ నడిచిన టోటల్గా 6 మంత్స్ అనేది గ్యాప్ ఉంటే మిగతాటికి పనికి వస్తుంది. అలా ఆలోచించి చేసిన ఆశ్చర్యం లేదు, మంచిదే. ఒకవేళ ఏదైనా సరే షో కనుక బాగుంటే మనకి అది ఏంటి పెద్దగా బిగ్ బాస్ అన్న ఫీలింగ్ ఉండదు. షో బాగాలేకపోతే ఎంత 2 సంవత్సరాలకు ఒకసారి రిలీజ్ చేసినా కూడా ఆబ్వియస్గా మనం ఎవరైనా చూడం, షో బాగాలేదు కాబట్టి లైట్ తీసుకుంటాం. కంటెస్టెంట్స్ బాగుండాలి, టాస్కులు బాగుండాలి, ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ ఉండాలి. ఇంకో విషయం, ఒక రూమర్ అనమాట ఏంటంటే హిందీ బిగ్ బాస్ ఓటీటీలో ఈసారి కాన్సెప్ట్ ఉల్టా, వీళ్ళు ఖచ్చితంగా కాన్సెప్ట్తో వస్తారు, మనకు తెలిసిందే బిగ్ బాస్లని కాన్సెప్ట్ వస్తాయి, ఉల్టా పుల్టా కాన్సెప్ట్ అని చెప్పి వాళ్ళు కొన్ని పేజెస్తో సర్క్యులేట్ చేస్తున్నారు. సో హిందీ బిగ్ బాస్ ఉల్టా పుల్టా అంటే వాళ్ళు ఎలా ఉంటుందంటే స్వర్గం నరకం అని 2 హౌస్లు 3 హౌస్లు ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్లతో వస్తారు. సో వీళ్ళు సార్ ఉల్టా పుల్టా అన్నారు. మనకు లాస్ట్ టైం జరిగింది ఉల్టా పుల్టా. ఆ ఉల్టా పుల్టాలో ఏమైందో నిజంగా ఆ ఉల్టా పుల్టాకి ఏం జాయిన్ చేశారని నాకు అర్థం కాలే. అంటే ఒకేసారి ఒక 5 వైల్డ్ కార్డ్స్ తెచ్చారు, కొద్దిగా డిఫరెంట్గా నామినేషన్స్ ట్రై చేశారు, కానీ బేసిక్గా మొత్తం కాన్సెప్ట్ని తిప్పేసి అంత చేంజ్ అయితే చూడాలి. బట్ హిందీలో వాళ్ళు నిజంగా ఉల్టా పుల్టా కాన్సెప్ట్ తీసుకొచ్చి చేస్తే మనకి రియల్గా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, తెలుగు ఆడియన్స్ కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. ఒకవేళ మన షో చూడకపోయినా రివ్యూస్ లాంటిది ఏదైనా చూస్తే మీకు అర్థమైంది అండి వాళ్ళు ఎలాంటి టాస్కులు పెట్టారు, వాళ్ళు ఎలాంటి నామినేషన్స్ పెట్టారు, ఏంటి అంత ఉల్టా పుల్టా చేశారు, అంత రివర్స్లో చేసేసింది ఏంటి అన్నది. వాళ్ళ కాన్సెప్ట్లు కొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇప్పుడు చాలా సీజన్స్ అయిపోయినాయి కాబట్టి ఆడేవాళ్ళు కానీ కాన్సెప్ట్స్ పెట్టేవాళ్ళు కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. లెట్స్ సీ, ఒక నిజంగా ఉల్టా పుల్టా కన్ఫర్మ్ అయితే కనుక ఇంట్రెస్టింగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడటానికి, ఎందుకంటే మనకు కూడా ఉల్టా పుల్టా అయింది కాబట్టి మన దేవాళ్ళు ఎక్కడ ఉంది వాళ్ళది ఎక్కడ ఉంది అన్నది తెలిసింది కంపారిజన్లో. సో ఎవరిది బాగుంది ఏంటి అన్నది ఉల్టా పుల్టా నిజమైన ఇల్లని కరెక్ట్ డెఫినేషన్ ఇస్తారో చూద్దాం. సో ఇది ఇక 2 రోజుల్లో కంటెస్టెంట్స్ లిస్ట్తో వస్తాను. దాని తర్వాత హిందీ బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పుడు డైలీ ఎపిసోడ్ రివ్యూస్ కానీ ప్రోమో రివ్యూస్ కానీ అలాంటి వాటితో ఖచ్చితంగా ఉంటుంది మన తెలుగు బిగ్ బాస్ స్టార్ట్ అయ్యేంతవరకు. సో తెలుగు బిగ్ బాస్ స్టార్ట్ అయిన తర్వాత ఆ లోపల అయిపోద్దులేండి, తెలుగు బిగ్ బాస్ ఎంత స్టార్ట్ అయినా కూడా ఆ లోపల మనకి హిందీ బిగ్ బాస్ ఓటీటీ అయిపోద్ది. సో మనకి తెలుగు బిగ్ బాస్ రివ్యూస్కి హిందీ బిగ్ బాస్ రివ్యూస్ అనేది ఒక కామప్లాగా యూజ్ అవుతాయి. సో ఎవరైనా హిందీ బిగ్ బాస్ సీరియస్గా చూసేవాళ్ళు అంటే నేను చాలా బాగా సీరియస్గా చూస్తా. ఒకప్పుడైతే తెలుగు బిగ్ బాస్ని పక్కన పెట్టి చూసేవాడిని, రివ్యూస్ చేయకముందు హిందీ బిగ్ బాస్ ఫస్ట్ చూసేవాడి, తర్వాత తెలుగు బిగ్ బాస్ చూసేవాడిని. అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది హిందీ బిగ్ బాస్. సో ఇంట్రెస్టింగ్ ఉన్న వాళ్ళు ఎవరైనా అంటే తెలుగు హిందీ బిగ్ బాస్ ఫాలో అయ్యే వాళ్ళు ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ యూస్.